వ్యవస్థ నిర్వీర్యమైనప్పుడు, అధికారం అరాచక మార్గంలో అడుగులేస్తున్నప్పుడు సమాజాన్ని ఉద్ధరించడానికి, తన వాళ్లను కాపాడుకోవటానికి మరో సమాంతర వ్యవస్థ ఊపిరి పోసుకుంటుంది. ప్రభుత్వం విఫలమైనప్పుడు ప్రజల తరపున జనగళాన్ని వినిపించడానికి ఒక కొత్త గొంతుక ప్రభవిస్తుంది. అలా క్యూబా కోసం తన యావత్ జీవితాన్ని త్యాగం చేసిన విప్లవ యోధుడు ఫిడెల్ కాస్ట్రో. నిజానికి కాస్ట్రో క్యూబా పౌరుడు కానే కాదు, సుదీర్ఘకాలం ఒక దేశాధినేతగా ఉన్న కాస్ట్రో చిన్నతనంలో ఎన్నో అవమానాలు భరించాడు. అతని తండ్రి ఏంజెల్ కాస్ట్రో స్పెయిన్ నుంచి క్యూబాకు వలస వచ్చాడు. ఆయన మొదటి భార్య సహాయకురాలుగా ఉన్న లీనా రుస్ గొంజాలెస్ ను రహస్యంగా పెళ్లాడారు. 1926లో వీళ్ళిద్దరికీ పుట్టిన బిడ్డే ఫిడెల్ కాస్ట్రో. చిన్నతనంలో ఎన్నో కష్టాలు పడ్డాడు. వివాహేతర సంబంధం వల్ల పుట్టావంటూ బంధువులు అతన్ని ఆదరించలేదు. చాలా ఏళ్లు పరాయి వాళ్ల ఇళ్లలో అవమానాల మధ్య పెరిగాడు. ఈ అరాచకాలే క్యాస్ట్రోను స్వతంత్ర భావాల వైపు నడిపించాయి. 20 ఏళ్లకే క్యూబన్ పీపుల్స్ పార్టీలో చేరాడు. లా చదువుతూనే రాజకీయాల్లో రాణించాడు. 25 ఏళ్లకే క్యూబా ప్రతినిధుల సభకు పోటీ చేశాడు. కానీ ఫుల్గెక్యూ బటిస్టా మిలిటరీ దాడితో అధికారాన్ని చేజిక్కించుకుని క్యూబా రాజ్యాంగాన్ని రద్దు చేసి నియంతృత్వ పాలనకు తెరతీశాడు. దీంతో క్యాస్ట్రో విప్లవ మార్గంలో బటిస్టాను ఎదిరించాడు. 1953 జూలై 26న మోన్కాడాలో క్యాస్ట్రో దళాలు పట్టుబడటంతో 15 ఏళ్లు జైలు శిక్ష పడింది. అమ్నెస్టీ ఒత్తిళ్లతో 1955లో బయటకొచ్చిన క్యాస్ట్రో మెక్సికో వెళ్లి చిగువేరాను కలిశాడు. ఆపై చే క్యాస్ట్రోలిద్దరూ 80 మంది సాయుధ వీరులతో క్యూబాకు బయలుదేరారు. బటిస్టా సైన్యం మెరుపుదాడి చేయటంతో క్యాస్ట్రో తమ్ముడు రౌ క్యాస్ట్రోలు చెగువేరాలు సియోరా మేస్త్రా పర్వతాల్లోకి పారిపోయారు. అక్కడ 100,000 మందిని ఉత్తేజితుల్ని చేసి మరో సైన్యాన్ని తయారు చేసిన క్యాస్ట్రో 1958 డిసెంబర్లో క్యూబాకు బయలుదేరాడు. సైన్యంతో వస్తున్న క్యాస్ట్రోకు ప్రజలు బ్రహ్మరథం పట్టగా దాన్ని చూసి భయపడ్డ బటిస్టా దేశం వదిలి పారిపోయాడు. ఆపై 1959 జనవరి 1న క్యూబాకి కొత్త నాయకుడిగా ఫిడెల్ క్యాస్ట్రో అవతరించాడు. అక్కడి నుంచి 5 దశాబ్దాలు క్యూబాను పాలించాడు. ఇలా రాజరికానికి చెందిన వ్యక్తిగా, సుదీర్ఘకాలం దేశాన్ని పాలించిన నేతగా క్యాస్ట్రో రికార్డులకెక్కాడు. క్యాస్ట్రో పీఠమెక్కగానే క్యూబాలో అమెరికన్ పారిశ్రామికవేత్తలు సంపన్నుల ఆస్తుల్ని జాతీయం చేశారు. సమిష్టి వ్యవసాయానికి తెరతీసి దేశంలో యాచకులు లేకుండా చేశారు. 7 ఏళ్లలో క్యూబాలో నిరక్షరాస్యతను 29 నుంచి 4% తగ్గించారు. క్యూబాలో నిరుద్యోగుల శాతం 1 కన్నా తక్కువే. అక్కడ వైద్య సేవలన్నీ ప్రజలకు ఉచితమే. క్యూబా షుగర్ బాల్ ఆఫ్ ద వరల్డ్ గా ఎదగటానికి, ప్రపంచానికి ఎక్కువ మంది డాక్టర్లు ఆ దేశం నుంచి రావడానికి క్యాస్ట్రో విధానాలే కారణం. వనరులన్నింటినీ జాతీయం చేసి క్యూబా ప్రజలకు ఆర్థిక స్వాతంత్రాన్ని అందించాడు. అమెరికా అంటే క్యాస్ట్రోకి అస్సలు పడదు. క్యాస్ట్రోపై కన్నెర చేసిన అమెరికా దౌత్యపరంగా ఎన్నో ఇబ్బందులు పెట్టింది. దీంతో క్యాస్ట్రో రష్యాతో సంబంధాలు పెట్టుకున్నాడు. అమెరికాకు కేవలం 90 మైళ్ల దూరంలో ఉంటూ 50 ఏళ్లపాటు అగ్రరాజ్యానికి ముచ్చమటలు పోయించాడు. క్యాస్ట్రో అధికారంలో ఉన్న టైంలో అమెరికాలో 10 మంది అధ్యక్షులు మారారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని కుట్రలు పన్నినా క్యాస్ట్రో మాత్రం మారలేదు. ఈ 50 ఏళ్లలో క్యాస్ట్రో హత్యకు సిఐఏ 638 సార్లు ప్రయత్నించి ఫెయిల్ అయింది. క్యూబన్ మాఫియాతో దాడులు చేయించింది. క్యాస్ట్రో సిగార్లో బాంబు పెట్టింది. బూట్లలో విషపు మేకులు పెట్టింది. ఆయన స్విమ్ సూట్ లో ప్రాణాంతక ఫంగస్ ను పెట్టి చంపేయాలని చూసింది. ఆఖరికి క్యాస్ట్రో మాజీ లవర్ మారిటో లోరెంజ్ ద్వారా ఆయన్ని హత్య చేయాలనుకుంది. చరిత్రలో అగ్రరాజ్యాన్ని ఎదిరించిన దేశాధినేతలంతా దారుణ హత్యలకు గురయ్యారు. చిలీ అధ్యక్షుడు సాల్వెడార్ అలెండి, కాంగో అధ్యక్షుడు పాట్రిక్ లుమాంబా, ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుసేన్, లిబియా అధ్యక్షుడు గడాఫీల వరకు అంతా అమెరికా సామ్రాజ్యవాదానికి బలైన వాళ్లే. కానీ క్యాస్ట్రోని మాత్రం అమెరికా టచ్ చేయలేకపోయింది. 1962లో రష్యన్ అణువాయుధాల్ని క్యూబాలో మోహరించి మరోసారి అణుభయాన్ని సృష్టించి మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా అన్నంత సిచ్యువేషన్ క్రియేట్ చేశాడు. ఆపై సోవియట్ రష్యా అధ్యక్షుడు నికితా క్రుష్చేవ్, అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీల మధ్య ఒప్పందం కుదరటంతో ఆ మిస్సైల్ క్రైసిస్ కి పులిస్టాప్ పడింది. చరిత్రలో అత్యంత సుదీర్ఘ ఉపన్యాసాన్నిచ్చిన నాయకుడు క్యాస్ట్రోనే. 7 గంటలు ఏకదాటిగా స్పీచ్ ఇచ్చిన రికార్డ్ ఆయన పేరు మీదనే ఉంది. 1960 సెప్టెంబర్ 29న ఐరాసాలో 4 గంటల 49 నిమిషాలు కంటిన్యూగా స్పీచ్ ఇచ్చారు. రోజుకు 5 నిమిషాలు వృధా అవుతాయని క్యాస్ట్రో జీవితంలో ఒక్కసారి కూడా గెడ్డం గీసుకోలేదు. అధికారం చేపట్టాక క్యూబా ఆయువు పట్టైన చక్ర పరిశ్రమకు చెగువేరాను మంత్రిగా నియమించాడు. క్యాస్ట్రో నిర్ణయం, చెగువేరా ఆలోచనలు క్యూబాను షుగర్ బౌల్ ఆఫ్ ద వరల్డ్ గా నిలబెట్టాయి. ఇక క్యూబా విదేశాంగ మంత్రిగా చెగువేరా భారత్, రష్యా, శ్రీలంక, జపాన్, చైనా వంటి మధ్యాసియా దేశాలతో కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు.
కానీ అదే టైంలో ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లో విప్లవం ప్రజ్వరిల్లటంతో చెగువేరా బొలివియా వెళ్లిపోయాడు. 1991లో సోవియట్ యూనియన్ పతనంతో క్యూబా ఇబ్బంది పడుతుందనుకున్నారు. కానీ క్యాస్ట్రో మాత్రం సామ్యవాద ధోరణిలోనే బలంగా అడుగులేస్తూనే వచ్చారు. క్యూబా తర్వాత క్యూబా షిగార్ను అమితంగా ఇష్టపడే క్యాస్ట్రో ఊపిరితిత్తుల ఇబ్బందితో 1985లో వాటికి స్వస్తి చెప్పారు. ఆపై 2006లో జీర్ణకోశం పాడవటంతో 2008లో తన సోదరుడు రౌల్ క్యాస్ట్రోకి అధ్యక్ష బాధ్యతలు అప్పగించి పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు. దీంతో ఆయన చనిపోయారు అంటూ 2012లో వార్తలొచ్చాయి. కానీ ఆ మర్నాడు క్యాస్ట్రో ఆ రోజు పేపర్తో కనిపించి ప్రజలకు తానున్నానని ప్రకటించారు. అప్పటి నుంచి ఇంటికే పరిమితమైన క్యాస్ట్రో ఆరోగ్య సమస్యలు మరీ ఎక్కువవడంతో చికిత్స పొందుతూ 2016 నవంబర్ 26న క్యూబాలో తన స్వగృహంలో కన్నుమూశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.